మనిషి విశ్వాసం ఒక్కోసారి సైన్సుకు సాంకేతికతకు సవాల్ విసురుతుంది. అక్కడ కేవలం విశ్వాసం మాత్రమే తన అస్తిత్వాన్ని చాటుకుంటుంది. ఇది మతాలకు అతీతమైన మనిషి నమ్మకం. అలాంటి నమ్మకమే నెల్లూరులోని ఓ ఆలయంలో దశాబ్దాలుగా తన అస్తిత్వాన్ని నిలుపుకుంటోంది. అక్కడ కొలువైన దేవుడికి ఉప్పు మిరియాలు నివేదన చేసి ఆలయంలోని బావిలో బెల్లం సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని, రోగాలు తమ దరి చేరవని భక్తులు బలంగా విశ్వసిస్తారు. అందుకే అమావాస్య రోజున ఈ ఆలయానికి భక్తులు బారులు తీరుతారు. భక్తులను ఇంత విశేషంగా ఆకర్షిస్తున్న ఆ ఆలయం వివరాలు ఏమిటో మనం ఓసారి చూద్దాం. ఇది నెల్లూరులోని రామనగర్ పరిధిలో వెలిసిన వైద్య వీర రాఘవస్వామి ఆలయం. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత దశాబ్దాలుగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతి శనివారం అమావాస్య రోజుల్లో ఈ గుడికి భక్తులు పోటెత్తారు. అలాగే ఈ దేవాలయంలోని వేమాలశెట్టి బావి చాలా ప్రత్యేకమైందని చెప్పాలి. ఆలయం ఆవరణలోనే ఈ బావి ఉంటుంది. ఆలయానికి వచ్చేవారు ఈ బావిలో బెల్లం వేస్తే తమ ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తారు. కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ ఆలయానికి భక్తులు అమావాస్య రోజున ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఈ వైద్య వీర రాఘవస్వామి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం వేమాలమ్మ, వేమాలశెట్టి అనేవారు ఈ ఆలయం కట్టాలని అక్కడ బావి తవ్వేందుకు ప్రయత్నం చేశారట. కానీ ఎంతకీ ఆ బావి కట్టడం పూర్తి అవ్వడం లేదు. ఇలా ఉండగా ఒకరోజు కల్లో వైద్య వీర రాఘవస్వామి వారు ప్రత్యక్షమై ఈ దంపతులు తవ్విస్తున్న బావిలోనే జలసమాధి అయ్యారట. ఆ తర్వాత అక్కడే బావి ఏర్పడిందని చెప్తారు. ఈ ఆలయంలోని పీఠంపై ఉప్పు మిరియాలు వేసి దేవుడికి మొక్కుకుంటారు భక్తులు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇక్కడ వెలసిన బావిలో బెల్లం సమర్పించి కోరికలు కోరుకుంటారు. ఆరోగ్యం బాగయ్యాక మళ్ళీ తప్పకుండా ఆలయానికి వచ్చి స్వామికి మొక్కు చెల్లిస్తారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. నగరంలోని వారే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకునే భక్తులు ఉన్నారు. ప్రతి అమావాస్య శనివారాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నవారు, ఆరోగ్యం కుదుటపడిన వారు ఇక్కడికి చేరుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. మనిషి గ్రహరాశులను అధిగమిస్తున్న రోజుల్లో ఈ గుడ్డి నమ్మకాలేమిటని నొసలు చిట్టించేవారు లేకపోలేదు. అయినా మా నమ్మకం మాదే అని భగవంతుడిపై భారం వేసి నిశ్చితంగా ఉండే అస్తికులే ఇక్కడ స్వామిని నమ్మి కొలుస్తున్నారు. మీ నగదు కూడా జాగ్రత్త అమ్మా, జోబిడొంగలు ఉన్నారు జాగ్రత్త.